హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం హిస్టారికల్ వీడియోస్లో భాగంగా మనం విజయనగర సామ్రాజ్యం గురించి అయితే వీడియోస్ అయితే చేసుకుంటూ ఉన్నాం కదా మరి విజయనగర సామ్రాజ్యం గురించిన ఫస్ట్ వీడియోలో మనం విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి తెలుసుకున్నాం కదా సో మరి ఈరోజు విజయనగర సామ్రాజ్యంలో మరి స అష్ట ఉండేవారంట విజయనగర సామ్రాజ్య చరిత్రలో భాగంగా మనం మరి రాయలువార చరిత్రకు వస్తే కనుక మరి రాయలవార ఆస్థానంలో మరి అష్ట దిగ్గజ కవులు అయితే ఉండేవారు ఆ కవుల గురించి ఈరోజు మన వీడియోలో మనం తెలిసేసుకుందాం సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే ఈ వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే అష్ట దిగ్గజ కవుల గురించి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే కనుక మరి శ్రీకృష్ణ దేవరాయల వారి పరిపాలన గురించే చెప్పుకోవాలి కదా మరి అటువంటి శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో కూడా అష్ట దిగ్గజాలు ఉండేవారు అష్ట దిగ్గజాలు అంటే అర్థం ఏంటంటే కనుక ఎనిమిది దిక్కులు ఉండేటువంటి ఏనుగులు అనర్ధం అంట మరి హిందూ పురాణాల్లో ఎనిమిది దిక్కులను కాపరాకాశతో ఎనిమిది ఏనుగులు ఉంటాయని ఒక ప్రతీతి అయితే ఉంది ఇవే అష్ట దిగ్గజాలని అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలని పిలిచేవారంట మరి పురాణాల ప్రకారం అష్టదిగ్గజాలంటే ఏంటంటే ఐరావతం పొండరీకం వామనం కుముదం అంజనం పుష్పదంతం సౌర్యభౌమం మరి సుప్రదిగం ఇవన్నీ కూడా మరి పురాణాల ప్రకారం అష్ట దిగ్గజాలుగా అయితే పేర్కొనడం జరిగింది మరి అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్ స్థానంలో కూడా అష్ట దిగ్గజ కవులుండేవారు కావ్య కళా పోషణను సాహిత్య పోషణను మరి పెంచి పోషించేటువంటి మన శ్రీకృష్ణ దేవరాయలు వారు విజయనగర సామ్రాజ్యంలో అష్టదిక్కులు గాను అష్ట కవులను అయితే నిర్మించడం జరిగింది మరి విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలుగా తెలుగు సాహిత్య సాంప్రదాయాలు ప్రసిద్ధులుగా పేరుగాంచడం జరిగింది మరి భారతదేశ చరిత్రను మరి దేశం మొత్తం చాటి చెప్పే విధంగా వీరికి కడప జిల్లాలోని తెప్పలూరు గ్రామాన్ని ఇచ్చినట్లు శాసనాధారాన్ని బట్టి కూడా తెలుస్తూ ఉందన్నమాట మరి ఈ యొక్క అష్టదిగ్గజవులో ఎవరనే చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ కిందివారులకు అయ్యుండొచ్చు అనేటువంటి కిందవారిలో అష్టదిగ్గజాల్లో మరి శ్రీకృష్ణ దేవరవాళ్ళు పరిపాలన ఉండేటువంటి అష్టదిగ్గజాలు కింద విధంగా అయితే ఉండడం జరిగింది వారిలో మొదటి వారు అలసాని పెద్దన రెండవ వారు నంది ఆ తర్వాత దూర్జటి మహాకవి తర్వాత మాధవయ్య గారు మలన లేకపోతే కందికూరి రుద్రకవి ఆ తర్వాత అయ్యలరాజు రామభద్రుడు పెంగలి సువరణ రామరాజ భూషణుడు తెనాలి రామకృష్ణుడు ఈ విధంగా మరి అష్ట దిగ్గజాలలో భాగంగా మరి శ్రీకృష్ణ దేవరాయల్లో ఉండేటువంటి ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులు వీరే అని చెప్పేసి మనకైతే చరిత్రక ఆధారాల ప్రకారంగా అయితే తెలుస్తుంది అనమాట తెలుగు సాహిత్య పాఠకుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టదిగ్గజాలుగా వీరికి ప్రఖ్యాత అయితే ఉంది ప్రజా బాహుళ్యంలో ప్రచారం పొందినటువంటి చాటువుల ప్రకారం పైనన్న వారి అష్టదిగ్గజ కవులు వీరి మధ్య జరిగినాయన్న కథలు వాటికి సంబంధించిన పద్యాలు వంటివి ఎన్నో ఉన్నాయి అష్టదిగ్గజాల గురించి తెలుగునాట ఎన్నో చోట్ల విస్తారంగా జరిగే సాహిత్య రూపకల్పనలోనూ వీధి పాత్రలే వస్తూ ఉంటాయి అయితే పరిశోధకులలో వేరే పేర్లు కూడా ప్రచారంలో అయితే ఉండడం జరిగిందనమాట అష్టదిగ్గజ కవులు గురించి పరిశోధనలు జరగడం జరిగింది రాయల సరస్వతి పీఠాన్ని పరివేష్టించి ఎనమండుగురు కౌలు కూర్చునే వారిని కథ ఉంది కృష్ణదేవర ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా మన్నల మన్నలను మన్నలను అందుకున్నటువంటి ఈ ఎనిమిది నిజంగా ఈ ఎనిమిది మంది నిజంగా కౌలినా వారి పేర్లపై జాబితాలో ఏమైనా ఉన్నాయా అనే విషయంపై సాహితీ చరిత్రకారులు ఒక అభిప్రాయాలకు అయితే వచ్చేయడం జరిగిందనమాట మరి ఈ విషయంపై పరిశోధన పరిశీలన ఈ విధంగా అయితే జరిగింది జరిగింది కుమార దుర్జట రాసినటువంటి కృష్ణదేవరాయ అనే విజయ గ్రంథంలో మరి సరహ సాహిత్య సాహిత్య విస్ఫురణమనయ సార మధురోక్తి మాదయ్య గారి మల్ల నార్యుడాల ఎలసాని పెద్ద రెండు ముక్కు ముక్కుతిమ్మన మొదలైన ముఖ్య కవులు అనే పద్యం ఉంది అష్ట దిగ్గజనులు ఐదుగురు పేర్లు నిశ్చయంగా చెప్పవచ్చును అందులో అలసాని పెద్దన గారు శ్రీకృష్ణ పిదవరాయల వారికి ఆప్తుడు తన కృతిని రాయలకు అంకితమిచ్చాడు రెండవ వారు నంది తిమ్మన తన కృతిని రాయలకు అంకితమిచ్చాడు రాయల వంశం వంశముతో తిమ్మన వంశములకు పూర్వం నుండి అనుబంధం ఉన్నది నంది మల్లయ్య గంట సింగరాయులు తులువ వంశ వంశములకు ఆస్థానకవుడు అతను రాజు రామభద్రుడు ఇతని సకల సకల కథాసార సంగ్రహంలోనూ రాయల యానపై ఆరంభించినట్లు రాయల కాలంలో అది పూర్తి కానట్లు పీఠికలో తెలుస్తుంది రామభ్యు రామభ్యుదయము మాత్రం రాయలు అనంతరం రాసి రాయుల మేనళ్ళు అలీ రామరాజుకు అంకితం ఇచ్చాడు తర్వాత నాలుగో పేరేంటంటే కనుక దుర్జటి మహాకవి రాయల ఆస్థనంలో మరణ అందుకున్నాడు దుర్జటి దుర్జటి తమ్ముని మనవడు కుమారి దోర్జటి రాసినటువంటి కృష్ణరాయ విజయంలో ఈ విషయం చెప్పబడింది జనశృతి కూడా ఇందుకు అనుకూలంగానే ఉందన్నమాట తర్వాత మాదయ్య గారు మల్లన ఇతడి అష్టదిగ్గజాల్లో ఒకడని చెప్పడానికి కూడా కుమార్ దోర్జటి రాజనే ఆధారం మల్లన తన గ్రంథాన్ని కొనవీడి దుర్గాధిపతి తిమ్మరుసు అల్లుడు అయిన నాదేండ్ల అప్పమాత్యునకు ఇచ్చాడు ఈ ఐదుగురు కాకుండా మరి మిగిలిన నలుగురిలో కూడా నలుగురు ఎవరంటే గనక మరి తాళపాక చిన్నన్న పెంగళి సోరణ తెనాలి రామకృష్ణుడు కందుకూరుగారి రుద్రయ్య అలాగే రామరాజభూషణుడు ఎడవపాటి ఎర్రన్న చింతలపూడి ఎర్రల ఈ విషయం నిర్ధారించడానికి అనేక ప్రమాణాలు అయితే ఉన్నాయన్నమాట మరి అతను రాయలు సమాలికడై ఉండాలి రాయల ఆస్థలంలో ప్రవేశం కలిగి ఉండాలి ఇలా చూస్తే చాలా పాక చిన్నాన్నకి మరి తాళపాక అన్నమయ్య కొడుకో మనవడో కావలను ఇతడు రాయలు సమకాలీకుడు కావచ్చును దిగ్గజాల్లో ఒకడే ఉండే అవకాశం ఉంది కందుకు రుద్రకవి రాయల సరస్వతి మహల్ ఈశాన్యంలో కూర్చునేవాడని నానుడి ఇతడి నిరుంక సోపాఖ్యానము పదిహేడు వందల ఎనభైలో రాయబడింది అనగా ఈ కవి చిన్నతనంలోనే రాయలు గతి గతించి ఉండవలను అని మనకైతే ఆధారాలు అయితే చెప్తున్నాయి ఆయన రాయల ఆస్థానంలో ప్రవేశించడానికి మంత్రులు తాతాచారులు వంటి వారెవరూ కూడా ఉపహ ఉపకరించకపోవడంతో రాయలకు సురక్షిడైన మంగలి కోడాంజీ ద్వారా చేరారని మంత్రుల కన్నా మంగలి కోడాంజీ గొప్పవాడని కీర్తిస్తూ పద్యం రాసినట్టు ప్రతీతి ఈ మంగలి కోడంజు కృష్ణదేవరాయలు మరణానంతరం పదిహేను వందల నలభై రెండు నుంచి పదిహేను అరవై ఐదు వరకు కూడా రాజ్యం చేసిన సదాశివరాయల కాలంలో ఆయనకు అసలైన అధికారం చేతిలో ఉన్న అలియ రామరాయలకు సన్నిహిత బృద్ధ్యుడు బా బాడవి పట్టణ కాపురస్తుడైనటువంటి మంగలి తిమ్మోజీ కోడంజు గారు అంటూ ప్రస్తావిస్తూ చాలా దాస దాన శాసనాలుంటే ఉన్నాయి ఈ నేపథ్యంలో రుద్రకవి అతని సహకారంతోనే సదాశివరాయలు కొలువులోకి వచ్చారని రాయల మరణానంతరం కూడా ఆయన అష్టదిగ్గజల ప్రఖ్యాతులైన కొందరు ఉండేవారని వారితో ఆయనకు చాటువుల్లో చెప్పే సంగతులు సందర్భాలు ఎదురై ఉండొచ్చని ప్రముఖ చరిత్రకారుడు దింగవల్లి దిగవల్లి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు చేరి కన్నడభూమి చేరవట్టు పాశ్చాత్య ఉత్పత్తిపై నొక్కింత కృపా అన్న పద్యంలో రుద్రగా విద్యా నగరాన్ని వినాశనాన్ని వర్ణించడము ఇందుకు బలమిచ్చింది మరి ఈ విధంగా మరి అష్ట దిగ్గజాల గురించి అలసాని పెదన నంది తిమ్మన అయ్యలరాజు నామభద్రుడు దూర్జటి మహాకవి మాదేగారి మలన మల్లన ఈ ఐదుగురు కాకుండా మరి మిగిలినవారు పెంగలి సువర్ణ రామభద్ర భూషణుడు తెనాలి రామకృష్ణుడు ఈ విధంగా మరి అష్టదిగ్గజాలుగా మరి శ్రీకృష్ణ దేవరాయల వంశంలో శ్రీకృష్ణ దేవరాయల వారికి సంబంధించినటువంటి భువన విజయంలో కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది వీళ్ళందరినీ కలిసి మరి భువన విజయం అనేది పేర్కొనేవారు భువన విజయం అంటే ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానం ఆ భువన విజయంలో అలసాని పెద్దన నంది తిమ్మన దోర్జటి మాదయ్య గారు మల్లన అయ్యలరాజు రామభద్రుడు పెంగలి సూర్ణ రామరాజ భూషణుడు తెనాలి రామకృష్ణుడు అనే మంది కవులు ఉండేవారు అలాగే వీరిని అష్టదిగ్గజాలుగా కూడా ప్రఖ్యాతి పొందిందనమాట ఈ యొక్క భువన విజయం అనేది శ్రీకృష్ణ దేవరాయల వారు సాహితీ పాసకుడు తెలుగునాటి రాజ్యం ఎల్లిన రాజుల్లోకి అత్యంత ఉత్తముడైనటువంటి కళాపోషకుడు పోషకుడు కళాబంధు తెలుగు భాష అంటేనే ఎంతో అభ్యున్నతి కలిగినటువంటి ఒక భాషగా చూసి తన యొక్క తెలుగు భాషని విస్తరించాలనే ఉద్దేశంతో ఎనిమిది మంది కవులను అయితే నిర్మించుకోవడం జరిగింది తన యొక్క ఆస్థానంలోనే ఆ విధంగా నియమించుకున్నటువంటి కవుల్లోనే వీళ్ళు అయితే పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకోవడం జరిగిందనమాట తను స్వయంగా ఆముక్తి మాదిదానబడే గ్రంథాన్ని రచించారు మన యొక్క శ్రీకృష్ణ దేవరాయల వారు వారి కొలువులో నిత్యం పద్యపారాయణం సాహిత్యపూర్వకమైన స్నేహపూర్వకమైన పోటీలు భేటీలు నిర్వహించే కవులని అష్టదిగ్గజాలు అని అనేవారు శ్రీకృష్ణ దేవ దేవరాయని సాహిత్య సమరాంగ సమరాంగణంలో అష్టదిగ్గజాల పాత్ర మరవలేని అనేది బహు అమూల్యమైనది అష్టదిగ్గజాలు కవురులో దుర్జటి అలసాని పెద్దన నంది తిమ్మన మాధవయ్య గారి మలన ఐలరాజు రామభద్రుడు పెంగలి సూరణ ఏములవాడ మేమకవి తెనాలి రామకృష్ణుడు ఈ విధంగా మరి ఉండేవారు ఈనాటికి తెలుగునాటు కొన్ని ప్రాంతాల్లో సాహితీ ప్రియుల్లో ఓ చల్లటి సాయంత్రం ఏ వేదికలోనో కలుసుకుని వారిలో ఒకరిని శ్రీకృష్ణ దేవరాయనగా ఎన్నుకొని ఎవరికి వారు అష్టదిగ్గజాల్లో మరొకరి పాత్ర తీసుకుని భువన విజయ వైభవాన్ని మృపంగా ప్రదర్శించుకుంటూ ఉంటారు ఆ పాద మధురాలను ఆప్యాయంగా నెమరవేసుకుని చూపులను చదువుతూ ఆహుతి మైమర్పింపజేస్తూ ఉంటారు సో ఈ విధంగా మరి భువన విజయాన్ని కూడా తలుచుకుంటూ ఉంటారు శ్రీకృష్ణ దేవరాయలు యొక్క సామ్రాజ్యం గురించి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు సో మరి శ్రీకృష్ణ దేవరాయల యొక్క సామ్రాజ్యంలో అష్టదిగ్గజాలుగా పేరు పొందినటువంటి కవులు వీర్లే అనమాట ఈ విధంగా శ్రీకృష్ణ దేవరాయలు వారు అష్టదిగ్గజాలను ఏర్పరిచి తెలుగు భాష సాహిత్యాన్ని దేశం నలుమూలల ప్రపంచ నలుమూలల సాటి చెప్పినటువంటి ఏకైక రాజుగా ఏకైక వ్యక్తిగా కూడా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి మన శ్రీకృష్ణ దేవరాయలు వారి పరిపాలన అనేది మొత్తం కూడా విజయనగర సామ్రాజ్యంలో ఒక అద్భుతమైన ఘట్టంగా అయితే ఉండడం జరిగింది ఆ ఘట్టంలో పోవరి విజయంలో ఈ యొక్క అష్టదిగ్గజాలుగా పిలువడే పిలవబడేటువంటి ఈ యొక్క కవులు కూడా చాలా పేరు ప్రఖ్యాతులు అయితే తీసుకురావడం జరిగింది మన యొక్క భారతదేశానికి మరి ఈ విధంగా ఈరోజు మన వీడియోలో విజయనగర సామ్రాజ్యంలో అష్ట దిగ్గజాల గురించి తెలుసుకున్నాం కదా సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకైన్ అయితే క్లిక్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్